దారుణం విన్నావా? చెప్పండి. బ్యాంకాక్ బ్యాంకాక్ లో దొంగతనం జరిగిందా? ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ ను కొట్టి లాకర్ పగల కొట్టి ఎంత పోయింది? 2 కోట్లంట. అబద్ధం. 50 లక్షలే. 2 కోట్లరా? 50 లక్షలే రా చంటి. 2 కోట్లు. 50 లక్షలు అంటుంటే ఏంట్రా? 50 లక్షలు 2 కోట్లు ఏంటది? మీరే చెప్పండి సార్. చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లు అని నేను 50 లక్షలు అని వీడు. అది సార్ ఆర్గ్యుమెంట్. నోరుమయ్యంట్రా. ఎవడెం తీసుకుంటే ఏంటి? మీకు ఏమన్నా రూపాయి ఇస్తాడా? ఆ సరేగాని అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని ఒరే గొట్టం నేను ఇది నమ్మలేకపోతున్నానురా. ఏంటది ఆ దొంగతనం చేసిన నీ కొడుకులా? నా కొడుకులు అంటే నా కొడుకులం కదయ్యా. ఆ నా కొడుకులు అని. ఆహా ఆ నా కొడుకులు అంటే మనమేగా? అవునరా వెళ్ళి చెప్పు. నీ అబ్బు అవునరా మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారు ఏంటి? తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా. ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో. అలాగా ఓకే. ఒరే గొట్టం మళ్ళీ దారుణం జరిగింది. అబ్బా ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్? ఇది ఆ దారుణం కాదురా ఇంకో దారుణం. ఏంటది? తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన రాంబాబు గారు చచ్చాడు. చచ్చాడు. నువ్వు చావా అబ్బు? ఎరా రాంబాబును అన్యాయంగా చంపారు. ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే. 14 ఏళ్ళు సార్? చిన్న డౌట్. ఏంటది? ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు కదా? అవును. మరి అదే వ్యక్తిని ఇద్దరు కలిసి చంపారనుకోండి, ఆ 14 ఏళ్ళ జైలు శిక్ష చిరసగం పంచుతారా? అందులో డౌట్ ఏముంది? డౌట్ అందులోనే ఉంది సార్. ఏంటది? మేమిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి 7 ఏళ్ళు పడతాయి అంతేగా? అంతే. ఓరి పిచ్చినా గొట్టం, వాళ్ళు నిన్ను పురిడి కొట్టేస్తున్నారా? మీ అతి తెలివితేటలో మా దగ్గర కాదు. 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి.